తిరిగి వార్తలకు స్వాగతం. నాయుడుపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీలు స్థానికులను విశేషంగా అలరించాయి. జీడీ డాన్స్ ఇన్స్టిట్యూట్ 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వాహకులు ఈ పోటీలను ఏర్పాటు చేశారు. నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ భవన్లో రాష్ట్ర స్థాయి నృత్య పోటీలు జరిగాయి. జీడీ నృత్య కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన నృత్యకారులు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ పోటీలో భాగంగా చిన్నారులు విద్యార్థులు పాల్గొని శాస్త్రీయ సినీ పాటలకు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. అనంతరం నిర్వాహకులు ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని బీఎస్ఎన్ఎల్ జీఎం వెంకటనారాయణ అన్నారు. నూతన జీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలో జిల్లాలో 400 టవర్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బీఎస్ఎన్ఎల్ నూతన జనరల్ మేనేజర్గా వెంకటనారాయణ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఇప్పటికే 319 టవర్లు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, ఈ ఏడాది ఆఖరులోపు మరో 81 టవర్లు నిర్మించి 400 పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి బుధవారం డైలివర్ జీఎం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వినియోగదారులకు అందుబాటులో ఉంటామన్నారు ఆయన. అదేవిధంగా ఇంటర్నెట్ సేవలను కూడా విస్తృతం చేస్తామని హామీ ఇచ్చారు. 25% రెవెన్యూ పెంచేందుకు కృషి చేస్తానని చెప్పిన ఆయన వినియోగదారులు కూడా తమకు సహకరించాలని కోరారు. జిఎస్ఎం ఎక్కడెక్కడైతే రెవెన్యూ వస్తుందని మనం ఆలోచన చేసినప్పుడు జిఎస్ఎం సెల్ సైజ్ అయితేనేమి, ఈ యొక్క ల్యాండ్లైన్ బ్రాడ్బ్యాండ్ అయితేనేమి, ఈ యొక్క లీజ్ సర్క్యూట్స్ అయితేనేమి, టవర్ షేరింగ్ అయితేనేమి, ఇలాంటి కొన్ని ముఖ్యమైన అంశాల మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా జిల్లా యొక్క రెవెన్యూ 25% పెరగడానికి ఎంతైనా స్కోప్ ఉంది అని యొక్క ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా రాపూరులో అటవీ శాఖ సిబ్బంది అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరులకు 2 నిమిషాల మౌనం పాటించి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. రాపూరు సమీపంలోని మద్దెలమడుగు అటవీ రేంజ్ కార్యాలయంలో అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అటవీ శాఖ రేంజర్ అల్లాబక్షి ఆధ్వర్యంలో అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అమరవీరులను స్మరించుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు రేంజర్ అల్లాబక్షి తెలియజేశారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ ను భారత్ టీం కైవసం చేసుకోవడంతో ముస్లిం యూత్ ఆధ్వర్యంలో నెల్లూరులో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కోటమిట్టలో కేక్ కట్ చేసిన వీరు అందరితో డాన్సులు చేస్తూ ఆనందించారు. కోటమిట్టలోని దుకాణాల వద్ద కేక్ ను పంపిణీ చేశారు వీరు. ఈ కార్యక్రమంలో ముస్లిం యూత్ నేతలు ఖలీద్ తదితరులు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలో నూతన తహసీల్దార్గా శ్రీనివాసులరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారని అన్నారు. ఇసుక రవాణా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ జరిగేలా చూస్తామని తెలియజేశారు.
కార్తీక సోమవారంతో ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో శివభక్తుల సందడి నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శివునికి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని బార్కా సెంటర్ వద్దనున్న ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు శివునికి అభిషేకాలు చేశారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు నవాబ్పేటలో వెలసిన శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామివారి దివ్య సన్నిధిలో కార్తీక సోమవార పూజలు వైభవంగా జరిగాయి. పరమేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని చాటారు. నగరంలోని నవాబ్పేటలో ఉన్న శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో కార్తీక శోభ నెలకొంది. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని వేకోజామున అర్చక బృందాలు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలను భక్తి శ్రద్ధలతో జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. ఉమాపతిని దర్శించుకునేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నవీన్ ఈ కార్యక్రమాలను పర్యవేక్షించగా పలువురు ప్రముఖులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా మూలాపేట శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు శివునికి వివిధ రకాల అభిషేకాలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివుని దర్శించుకున్నారు. కార్తీక సోమవారంతో మూలాపేట శివాలయం భక్తులతో కిక్కిరిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై శివునికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. శివుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కార్తీక సోమవార పూజలు వైభవోపేతంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తులతో దేవస్థాన ప్రాంగణం కిక్కిరిసింది. దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. కార్తీక సోమవారం సందర్భంగా దేవస్థాన ప్రాంగణంలోని మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో శివయ్యకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దేవదేవర్ల ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చి విశేషంగా అలంకరించారు. అదేవిధంగా శివలింగాన్ని కూడా ఏర్పాటు చేసిన అర్చకులు భక్తుల స్వహస్తాలతో పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు తంగిరాల రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలను చేపట్టారు. విశేష సంఖ్యలో హాజరైన భక్తజనులు శివయ్య దర్శనార్థం పోటీ పడ్డారు. అదేవిధంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఆలయ సహాయ కమిషనర్ కోదండ రామిరెడ్డి, వ్యవస్థాపక ధర్మకర్త రత్నం జయరాముల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో రాజరాజేశ్వరి సేవా సమితి అధ్యక్షులు సన్నప్రెడ్డి పెంచిలరెడ్డి, పుర ప్రముఖులు హాజరై గరళకంఠుణ్ణి దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.